హలో అండి, అందరికీ నమస్కారం. శ్రావణి వంటిలోకి స్వాగతం. మామిడికాయ పులిహార ఎవరికి నచ్చదండి? అందరికీ ఇష్టం మామిడికాయ పులిహార అంటే. కాకపోతే ఇక్కడ మామూలు రైస్ బదులు ముడి బియ్యాన్ని యూస్ చేసుకొని ఈ పులిహార ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాము. ముడి బియ్యం ఎలా వండుకోవాలో కూడా ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. ఈ పులిహార కోసం మనకి మెయిన్గా పుల్లగా ఉన్న మామిడికాయలు కావాలి. రైస్ని ఎలా వండుకోవాలంటే, ముడి బియ్యంని శుభ్రంగా కడిగేసుకొని కంపల్సరిగా 6 గంటలు నానబెట్టుకోండి, లేదంటే 4 గంటలు సరిపోతుంది. నానబెట్టుకున్న తర్వాత మరొకసారి కడుక్కొని వండుకోవాలి. ఇలా నానబెట్టుకోవడం వల్ల రైస్ అనేది చక్కగా ఉడుకుతుంది. ఇప్పుడు మనం ఏ గ్లాస్తో అయితే బియ్యాన్ని తీసుకుంటున్నామో సేమ్ మనం రైస్కి ఎలా కొలుచుకుంటామో 1:2 అలాగే వేసుకొని ఎక్స్ట్రా 3 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. ఇక్కడ నేను 4 గ్లాసులు రైస్ తీసుకుంటున్నాను. 4 × 2 = 8 గ్లాసుల వాటర్ ప్లస్ 3 గ్లాసులు వాటర్ వేసుకొని వాటర్ని బాగా మరిగిన తర్వాత లో ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకొని రైస్ని వేసుకొని కుక్ చేసుకోవాలి. మూతను పెట్టుకోండి. మూతని కొంచెం గ్యాప్ ఉండేలా పెట్టుకుంటే మనకి ఎసరు అనేవి బయటికి పొంగకుండా ఉంటాయి. ఇది మనకి 1/2 నుంచి 1/4 గంట లేదా 1/3 గంట పట్టొచ్చండి. చూసుకుంటూ ఉండండి. మధ్య మధ్యలో మనకి రైస్ ఉడికిందో లేదో తెలియాలంటే ఎసరు మొత్తం అయిపోయిన తర్వాత గరిటని లోపలికి ముంచితే కనుక అడుగున కొంచెం లైట్గా అంటుకుంటూ ఉంటుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని కంప్లీట్గా చల్లారనిచ్చుకోవాలి. మనకి రైస్ చల్లారితేనే పులిహార పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు మామిడికాయలు తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని పై చెక్కు తీసేసుకున్న తర్వాత ఇలా పీల్ చేసుకోండి. ఇప్పుడు పొయ్యి మీద పాన్ పెట్టుకొని అందులోకి 1/2 కప్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. మీ రైస్ని బట్టి చూసుకొని యాడ్ చేసుకోండి. పులిహారకి మనకి కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుంది. ఆయిల్ వేడైన తర్వాత ఇందులో కొంచెం జీలకర్ర, ఆవాలు, పచ్చిసెనగపప్పు కొంచెం ఎక్కువ తీసుకోండి, బాగుంటుంది. అలాగే వేరుశెనగపప్పు కూడా వేసుకొని లో ఫ్లేమ్ మీద వేయించుకుంటే మనకి పప్పులు కరకరలాడుతా టేస్టీగా ఉంటాయి. మన పప్పులు మొత్తం వేగిపోయిన తర్వాత ఇందులోకి చీలికలుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేగిన తర్వాత చివరిలో జీడిపప్పులు వేసుకొని కాసేపు వేయించుకున్న తర్వాత అన్నంకి సరిపడా పసుపు, అంటే 2 టీ స్పూన్లు సరిపోతుందండి. 4 గ్లాసులు బియ్యం కదా, చిన్న గ్లాసులే, టీ గ్లాసులు అన్నమాట, పెద్ద గ్లాసులు కాదు. తర్వాత అన్నంకి సరిపడా ఉప్పు వేసుకోండి, కరివేపాకు వేసుకోండి. మీరు కావాలంటే రైస్ ఉడుకుతున్నప్పుడే మనం అందులో పసుపు ఉప్పు వేసుకోవచ్చు. తర్వాత మొత్తం వేగిపోయిన తర్వాత తురిమి పెట్టుకున్న మామిడి తురుము కూడా వేసుకోండి. పప్పులు మీకు బాగా కరకరలాడాలంటే కనుక వేయించుకున్న తర్వాత పక్కన పెట్టుకొని మామిడి తురుము వేసి వేయించుకొని చివరిలో వేసుకోండి. ఇలా కూడా మనకి పప్పులకి మామిడి తురుము పట్టి తింటున్నప్పుడు టేస్టీగా ఉంటాయి అన్నమాట. ఇందాక తిరగమాతలో ఎండుమిరపకాయలు వేసుకోవాలండి, మర్చిపోయాను, నేను ఇక్కడ వేసుకుంటున్నాను. తర్వాత మొత్తం వేగిపోయిన తర్వాత కుక్ చేసి పెట్టుకున్న రైస్ కూడా వేసుకొని బాగా కలుపుకోండి. మామిడికాయ పులుపుని బట్టి అన్నం కలుస్తుందండి, సో మీరు చూసుకొని కొలతలు చూసుకొని వేసుకోండి. కరెక్ట్గా చెప్పాలంటే కష్టం అన్నమాట, ఎందుకంటే కొన్ని మామిడికాయలు పులుపు తక్కువ ఉంటాయి. ఇన్ కేస్ మీకు పులుపు తక్కువగా ఉన్నప్పుడు అరచక్క నిమ్మరసం కూడా పిండుకోవచ్చు చివరిలో. అంతే, మన పులిహార రెడీ అయిపోయింది. కొంచెం చల్లారిన తర్వాత తీసుకుంటే టేస్ట్ సూపర్ అదిరిపోతుందండి. సో మరి లేట్ ఎందుకు, మీరు కూడా ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా వచ్చింది అనేది నాకు తప్పకుండా కామెంట్ చేయండి, ఓకేనా? మరిన్ని ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం శ్రావణి వంటిల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.